Breaking news చూస్తున్నాం TSPSC పేపర్ లీక్ కేసు విచారణ నేపథ్యంలో సిట్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తాను సిట్ను విశ్వసించడం లేదని, సిట్పై తనకు ఉన్న నమ్మకం లేదని ఆయన అన్నారు. తన దగ్గరున్న సమాచారాన్ని సిట్కు ఇవ్వదలుచుకోలేదని చెప్పారు. తనకు నమ్మకం ఉన్న సంస్థలకే సమాచారం ఇస్తారన్న బండి సంజయ్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. నిత్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిట్టుకు లేఖ రాశారు. అయితే ఈ రోజు సిట్టు ముందు హాజరు కావాలని సిట్టు నోటీసులు జారీ చేసింది. తనకు నోటీసులు ఇప్పటి వరకు అందలేదు. తాను పార్లమెంటు సెషన్ లోను ఉండడం, అదేవిధంగా ఉగాది పండుగ ఉండడం వల్ల అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. కేవలం మీడియా ద్వారానే తనకు నోటీసులు అందాయన్నటువంటి సమాచారం తెలుసుకున్నాను. అందువల్లనే స్పందించి సిట్టుకు నేను ఈ లేఖ రాస్తున్నానని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నాడు. అదేవిధంగా సిట్టుపై తనకు పూర్తిగా నమ్మకం లేదు, సిట్టు విచారణ పైన కూడా ఎలాంటి నమ్మకం లేదు. అందుగురించి తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్టుకు అందజేయను అన్నటువంటి విషయాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తే తాను వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలను ఆ సంస్థకు అందజేస్తాను, తనకు నమ్మకం ఉన్న సంస్థకు మాత్రమే తన దగ్గర ఉన్న ఆధారాలను అందజేస్తాననేటువంటి విషయాన్ని ఆ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. విచారణ కూడా ఆధార్ కానా అన్నటువంటి విషయాన్ని కూడా కొంత ఆ లేఖలో స్పష్టం చేశారు. పూర్తిగా విశ్వసించరు సిట్టును, సిట్టు యొక్క విచారణ కూడా సక్రమంగా జరగదు అన్న విషయాలు కూడా బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి సిట్టు విచారణలు కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి న్యాయమైనటువంటి విచారణ జరగలేదు అన్నటువంటి విషయాలను కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ తనకు ఇప్పటి వరకు నోటీసులు కూడా అందలేదన్న విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు. మొత్తంగా సిట్టు ముందు ఆదరయ్యే అవకాశాలు ఈ రోజు లేదు. అదేవిధంగా తనకున్నటువంటి విప్పు ద్వారా ఈ లేఖ రాశారు. పార్లమెంట్ సెషన్ లో పాల్గొనడం, ఇతర కార్యక్రమాల్లో ఉండడం వల్ల కూడా ఆధార్ కాలేదు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు నిత్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.